మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో తెరాస పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ పాల్వై రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ పాల్గొన్నారు. ఆదేశాల మేరకు జెండా పండుగ జరుపుకుంటున్నాము. అట్లాగే రేపటి నుంచి కొత్త పాత అనేది లేకుండా అందరు కలిసి అందరం కూర్చొని వివిధ కమిటీలు ఏర్పాటు చేస్తాం. వివిధ కమిటీలు ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి పాల్పడతాం. అలాగే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా అనుసరణ తీసుకెళ్తానని జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం సాధించుకుని వస్తామని 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ మన అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధించినటువంటి తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టకూడదు. సాధించినటువంటి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నేనే తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలలో ప్రజలందరూ ముందుకు విచ్చేసి వారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చేసిందంటే వారి నాయకత్వాన్ని ప్రజలందరూ గుర్తించి వారికి అవకాశం ఇచ్చారు. వారికి అవకాశం ఇచ్చినటువంటి వారు ముఖ్యమంత్రిగా అయ్యి 4 సంవత్సరాల్లోనే గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఈ గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ అభివృద్ధి పదాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయ్ గారు ఆదేశాల మేరకు జెండా పండుగ చేయాలనే ఉద్దేశంతో వారు వాదిస్తుండటం, ప్రతి గ్రామాలలో, ప్రతి వార్డులలో, జిల్లా హెడ్క్వార్టర్లో, పార్టీ ఆఫీసులలో చాలా విజయవంతంగా ఘనంగా ఈ యొక్క జెండా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా తోటే ఈరోజు ఆఫీసు భూమి పూజ చేయటం, వారి ఆదేశాల మేరకు ఒక పండుగలా జరుపుకోవాలనే ఉద్దేశంతో చేయటం, ఇదంతా చాలా తెలంగాణ బిడ్డలందరికీ చాలా సంతోషకర విషయము. వారు చేసే పథకాలైతేమి, వారు చేసే కార్యక్రమాలు అయితే అందరికి కూడా స్ఫూర్తిగా ఉంటాయని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ.